ఎట్టకేలకు ఏపీ 24/7 కథనాలకు పోలీసులు స్పందించారు. భక్తి ముసుగులో ప్రజలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ మహారాజ్ బాబాను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ రామారావు తెలిపారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 28 లాక్స్ చెప్పేసి అతను కన్ఫెషన్ మేరకు అది సీజ్ చేయడం జరిగింది. ఇతను దాదాపు ఈ 10 కోట్ల రూపాయలు కూడా ఈ యాగపేట కలెక్ట్ చేసి ప్రజల దగ్గర నుంచి ఎవరైతే 1000 రూపాయలు కడతారో వారికి తిరిగి 10 రోజుల లోపలనే ఆ 1000 రూపాయలకు తోడు 14 రూపాయలు కలిపి ఇచ్చే విధంగా ప్రజలకు మభ్యపెట్టడం జరిగింది. ఆ పేరుతో ఇతను ఈ వాసవి ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. ఇంకా ముఖ్యమైన ముద్దాయిలు ఇక్కడ ఉన్నారు. మీరు కాళ్ళు మరికొంతమంది ఉన్నారు. వీరందరి సహకారంతో విధంగా ప్రజలు మోసం చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా 10 రోజుల తర్వాత 1000కి 400 రూపాయలు కలిపి ఇస్తూ దాదాపు ప్రజలకే 1-2 కోట్ల రూపాయలు ఎక్స్ అమౌంట్ చెల్లించడం జరిగింది. ఇంకా మిగతా దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు వరకు వీళ్ళంతా మోసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసి దాని దగ్గర 28 లాక్స్ రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే మరి తిరిగి మరీ తర్వాత ఇతను కస్టడీలు తీసుకొని ఇంకా విచారించి ఇంకా మిగతా అమౌంట్ కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇతను కన్ఫెషన్ మేరకు లాస్ట్ వరకు మేము ఇది వాసవేదాలు నడిపించాము. ఈ రోజు ఇద్దరు చూస్తున్నాము. కొంతమంది దర్యాప్తులో భాగంగా పేర్లు తెలిస్తే వాళ్ళు ఎట్టకేలకు ఏపీ 24/7 కథనాలకు పోలీసులు స్పందించారు. భక్తి ముసుగులో ప్రజలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ మహారాజ్ బాబాను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని డిఎస్పీ రామారావు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ను అడిగి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి, ఇప్పటికే డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు 28 లక్షలు రికవరీ చేశామని. ప్రధాన నిందితుడిని పట్టుకోవడంతో పాటు ఇంకా ఎంతమంది నిందితుల్ని పట్టుకోవాలి, ఇంకా ఎంత మేరకు నగదుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది? థ్యాంక్ యూ లలిత. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తూ ఏదైతే మంత్ర పుస్తకాలను రాసి ఏదైతే నింపిన తర్వాత వాటికి రుసుము ఎగస్ట్రా మరో 1000 రూపాయలు కడితే మరో కొంత అదనపు అమౌంట్ ఇస్తామని చెప్పి ఇలా భక్తి ముసుగులో ప్రజలను మోసం చేసినటువంటి వైరం రాష్ట్రంలో నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా మారింది. అయితే గత 2-3 నెలల నుంచి కూడా ఈ యొక్క వ్యవహారాన్ని ఏపీ 24/7 ప్రచారం చేయడంతో ఇది కథనాలకు కేసు పురోగతి సాధించింది. ఈ రోజు మొదటికలు కూడా గత వారం 10 రోజుల క్రితం ఏదైతే ఏటు నిందితురాలు ఉన్నటువంటి వాసవి ప్రధాన నిందితురాలు వాసవిని అరెస్ట్ చేసినటువంటి వైరం తర్వాత ఈ రోజు 5 ఎన్ఆర్ ప్రాంతంలో డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుధాకర్ మహారాజ్ అలియాజ్ బురిడి బాబాను మీడియా ముందు ప్రవేశపెట్టి అతని వద్ద నుంచి కూడా 28 లక్షల రూపాయలు నగదును కూడా రికవర్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొత్తం మీద జిల్లాలో ఎంతో మంది బాధితులు అంటే భక్తి నుంచి కూడా ఎంతో మందిని మోసం చేసినటువంటి వైభవంతో ప్రధాన నిందితుడిగా ఏమనుగా ఉన్నటువంటి సుధాకర్ మహారాజ్ అలియాజ్ బురిడి బాబాను ఈ రోజు ఎట్టకేలకు ఈ యొక్క అరెస్ట్ చూపించడంతో ఇటు కొంతమంది ఎవరైతే బాధితున్నారో వారందరూ కూడా ఎంతవరకు ఎంత మేరకు అమౌంట్ ను తీసుకొచ్చారు, ఎంతవరకు అమౌంట్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు అనేది కూడా బయట ఉండేటువంటి కొంతమంది అందరూ ఆశాజనకంగా ఉంది. అయితే మొత్తం మీద 3 కోట్లు పైగా కూడా కేసులో ఉన్నటువంటి కొంతమంది అమౌంట్ చెల్లించాల్సి ఉంటే వీళ్ళు 28 లక్షలకి సమానమైనటువంటి కొంత అమౌంట్ మాత్రమే చూపించడంతో నిరాశ పడుతున్నటువంటి వైనం బయట బాధితుల్లో కనపడుతుంది. అయితే మొత్తం మీద మరో కొంతమంది నిందితులు అరెస్ట్ అయితే తప్ప ఈ యొక్క కేసు పురోగతి పూర్తి ఎవరికి ఎంత ఇవ్వాలనేది కూడా న్యాయ నిర్ణయత చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద బురిడి బాబాను ఈ రోజు అరెస్ట్ చేయడంతో జిల్లా మొత్తం మీద వాటికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఎంత అమౌంట్ రావాలనేది కూడా పూర్తి స్థాయిలో మాకు రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనే యొక్క మొత్తం మీద దానికి సంబంధించిన ఆశావాదులుగా వారి యొక్క కాంటాక్ట్ ప్రకారం దాని యొక్క ముందుకు తీసుకోబోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మొత్తం మీద పోలీస్ స్టేషన్ ఈ రోజు చూపించినటువంటి బురిడి బాబా ఎవరైతే సుధాకర్ మహారాజ్ ఉన్నారో అతను గతంలో కూడా టీచర్ పోస్ట్ నిర్వహిస్తూ టీచర్ పోస్ట్ పని చేయకుండా అక్కడ మెడికల్ లూ మీద వచ్చి ఈ యొక్క మంత్ర పుస్తకాలను నింపే విధంగా మరియు ఎంతో మంది భక్తులను ఇలాంటి ముసుగులో దింపినందుకు వీరందరూ కూడా అతన్ని ఎలా పట్టుకొని ఎలాగైనా అతన్ని శిక్షించి మాకు రావాల్సినటువంటి అమౌంట్ మాకు వచ్చే విధంగా తగిన న్యాయం చేయాలని చెప్పి ఇప్పటికి ఎస్పీ కార్యాలయం చుట్టూ పోలీస్ కార్యాలయం చుట్టూ కూడా తిరిగినటువంటి పరిస్థితి ఏర్పడింది లలిత. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేష్.